సాగా సీట్ల దగ్గరికి వచ్చేటప్పటికి ఎమ్మెల్యే సీట్లు ఎంపీ సీట్లు మంత్రి పదవులు అలా 10 పెద్ద కుటుంబాలకి ఓట్లు మాత్రం మన సామాన్య కుటుంబాలక సాగదు ఓట్లు మాయే సీట్లు మాయే ఎంపీలు మాయే మంత్రులు మాయే ఎమ్మెల్యేలు మాయే ఓ రాజకీయ కార్యకర్తగా నేను భరించిన వ్యక్తిని నేను నా చేతులతో గోడల మీద రాజకీయ నినాదాలు రాసి ఉన్నా చెట్లకి జెండాలు కట్టి ఉన్నా ప్రజా సమస్యల పరిష్కారం కోసం లాఠీ దెబ్బలు చూసా జైళ్ళు కాదు జైళ్ళతో పాటు లాకప్పులు కూడా చూసా అనేక ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడే విషయంలో ఆ బాధ నాకు తెలుసు ఆ కష్టం నాకు తెలుసు నేను రాజకీయ కార్యకర్తగా పోరాటాలు ప్రారంభించినప్పుడు ఓ కార్యక్రమం చేయాలంటే ఓ 10 మందిని సమీకరించాలంటే ఎంత కష్టమో నాకు తెలుసు అందుకే నా వెంట నడిచే రాజకీయ కార్యకర్తలే కాదు ఏ పార్టీలో నడిచే రాజకీయ కార్యకర్తలైనా ఏదైనా బిడ్డల చదువుల కోసం అవసరాల కోసం నా వద్దనకొస్తే కాదనకుండా చేసి అలవాటు నాకు సొంత అనుభవాలు ఇచ్చిందని తెలియజేస్తున్నా నా ఉద్దేశం ఒకటే ఈ రోజు ఎమ్మెల్యేగా నేను ఉన్నానంటే ఆ దేవుడి దయ మీలాంటి నాయకుల కార్యకర్తల రక్తం చెమట రోర్ల ప్రజల దయ వీటన్నిటితో నేను శాసనసభ్యుడిగా ఉన్నా ఈ రోజు అధికార పార్టీ శాసనసభ్యుడిగా ఉన్నా నేను నిజాయితీగా మాట్లాడుతూ ఉన్నా చాలా మంది చెప్తూ ఉంటారు మేము రాజకీయాల్లోకి వచ్చి ఆస్తులు అమ్ముకున్నాం అప్పులైపోయినామని అయ్యా నేనే ఆస్తులు అమ్మాలా ఎందుకంటే మా నాయన నాకేం ఆస్తులు అమ్మేదానికి ఇస్తే అమ్ముండొచ్చు కానీ ఓ అధికార పార్టీ శాసనసభ్యుడిగా మొహమాటం లేకుండా చెప్తున్నా అనేక మంది రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు బిల్డర్లు కాంట్రాక్టర్లు కోటీశ్వర్లు వాళ్ళ అవసరాల కోసం నా వద్దకు వచ్చినప్పుడు వాళ్ళు అడిగేది న్యాయం అయితే వాళ్ళకి నేను సహాయం చేసినప్పుడు తిరిగి నా కూడా సహాయం చేస్తారు ఆ సహాయాన్ని నా ఆస్తులు కూడబెట్టుకోవడానికి కాకుండా ఆ యొక్క సహాయాన్ని రూరల్ నియోజకవర్గంలో నా కోసం కష్టం చేసిన పార్టీ నాయకుల కార్యకర్తలకి చెందాలని ఆ రీతిగా సైతం లేవు ఆస్తులు అమ్మేదానికి కేవలం మీరు ఇచ్చినటువంటి ఎమ్మెల్యే హోదా వల్ల నాకు వచ్చినటువంటి అనేక రకాల అవకాశాలని 100కి 100% అని చెప్పను కానీ